నీళ్ళలోకి వెళ్ళిపోవాలి, ఇప్పుడు వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి. వాటర్ ఏందంటే పగ్గ వస్తున్నాయి చూడండి. గుడి పైకి వద్దాం, గుడి పైన ఉంది. ఇదంతా వాటర్ లెవెల్ అని అనుకోలేక ఇంత వాటర్ వస్తాయని మీరు ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తా. పిచ్చి స్పీడ్ ఉన్న వాటర్ అయితే నేనైతే అనుకోలే ఇంత వాటర్ వస్తాయని, ఎక్స్పెక్ట్ చేయలే. మామూలుగా గుడి తీద్దాం కదా అని వచ్చిన, బట్ పిచ్చి వాటర్ వస్తున్నాయి. ఇలా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తలే కావచ్చు, మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఫస్ట్ అయితే గుడికి వద్దాం. సైలెన్స్ ఉంది, బాగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి, ఒకటి మర్రి చెట్టు, ఒకటి వేప చెట్టు. సో ఇప్పుడు గుళ్ళకి పోదాం, గుళ్ళోకి వెనక గుళ్ళ ఎట్లుంటుందో చూద్దాం. సో మన ఇక్కడ చూసుకుంటే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, దర్శనం అవుతాయని పోదాం. ఇంకో దేవుని దగ్గర పోదాం. గజస్తంభం ఉంది, ఇది ఇంకో గుడి ఉంది, మరి ఏ దేవుడు ఉందో తెలియదు కానీ ఓకే. చూసుకుంటే గుడి చాలా చిన్నగా ఉంది, కాకపోతే నీట్గా చక్కగా ఇక పాత గుడులు ఎలా ఉంటాయో అలానే ఉంది చూడండి. ఇది దేవుడు నాకు అర్థమవుతుంది, చాలా పాత విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇది గుడి, మనం ఇంకొంచెం గుడి చుట్టూ తిరిగి చూపిస్తా. Thank you.
అంటే మొత్తం మొత్తం ఇట్లనే ఉంది, పాతదే కానీ బట్ మంచిగా ఉంది చూడడానికైతే. టోటల్ మొత్తం స్తంభాలతోటి ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇది చూడండి గుడి, దీని పక్క పక్కన మొత్తం స్తంభాలతో చేసింది ఇదంతా. అది ఎన్నో శతాబ్దాలు చేసిండే ఎవరికి తెలియదు. ఇక్కడ స్థలకి తెలిసినప్పటి నుంచి గిత్తు గుడి ఉంది అంటుళ్ళు. ఇది మరి ఎన్నో శతాబ్దం ఎప్పటి నుంచి చేసిన ఏం తెలియదు, కానీ మాత్రం చాలా బాగుంది. నాకు తెలిసింది ఈ సైడ్ మన తెలంగాణ సైడ్ ఇచ్చిన గుడి లేదనుకుంటా, పూర్తిగా స్తంభాలతో నిర్మించిళ్ళు. మొత్తం రౌండ్ అప్ మధ్యలో రెండు గుడులు ఉన్నాయి, ఒకటి భీముని గుడి ఇంకోటి రాముని గుడి. అయితే భీముడు అని అంటుళ్ళు, ఎగ్జాక్ట్లీ వాళ్ళకు కూడా స్టోరీ తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి తెలిసినప్పటి నుంచి గుడి ఉంది అంతే. ఒక గుట్ట పక్కకి మొత్తం స్తంభాలతో ఉంది. స్టేట్ పోయి ఆ స్టేట్లో చూస్తే మనకు ఒక చిన్న దారి ఉంటుంది పైకి. ఇది మన బిల్డింగ్కి ఎట్లా మెట్లు ఉంటాయో ఆ కాలంలోనే చూడండి, ఒక ఫస్ట్ ఫ్లోర్ టైప్ పైకి దారి. అక్కడి నుంచి మనం పోదాం. ఇక్కడి నుంచి పైకి దారి ఉంది, సో మీదకి పోదాం. ఫస్ట్ ఫ్లోరు, ఇది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోరు గుడి కింద ఉంది, మనం పైన ఉన్నాం. పబ్లిక్ బాగా మంది వచ్చిర్రు. వీళ్ళు ఎందుకు వచ్చారు నాకైతే అర్థం అది. అటు చూద్దాం. ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ గుడి ఉన్న సంగతి నాకు కూడా తెలియదు, బట్ చూస్తే తెలుస్తుంది. వెనకాల గుడి వెనకాల మొత్తం అడవి ప్రాంతం. మళ్ళీ ఒకసారి వాటర్ ఫాల్ చూపిస్తున్నా, ఎందుకంటే మంచిగా ఉంది కాబట్టి. చాలా స్పీడ్ హెవీ స్పీడ్ వస్తున్నాం వాటర్ అయితే. సో ఇది ఏటో నాకైతే తెలియదు. ఫస్ట్ నాకు తెలిసిన కాడికి ఏంటంటే దీనికి ఒక చరిత్ర అయితే ఉంది, ఎందుకంటే ఈ గుట్ట ఈ బండరా చూసిలుగా, దీనికైతే ఒక చరిత్ర ఉంది.
వాటర్ వస్తుంది దాని కింద నీళ్ళు బెటర్ ప్యాంట్ పచ్చిగా అవుతుంది నేను ఎక్కడ ఊకున్నా చూస్తారా లోపల కూర్చున్నా ఇది దీనికి ఒక చరిత్ర ఉంది లేండి చెప్తా స్పీడ్ అంటే స్పీడ్ వస్తున్నాయి మామూలుగా స్పీడ్ వస్తలేదు పోదాం हाई फ्रेंड्स वेलकम टू माय चैनल इधे भीमुल मल्लारेड्डीपेट मल्लारेड्डीपेट इध भीमुल मल्लारेड्डीपेट एलाइंदे इनको चरित्र अड़ना सो वाले प्रकार भीमुड़ इकंच तुफान वाट आ तुफान वो वाली आगे अक्त बंटराई चूप्चा कदा आ राई नीला पटकना अंत वाल पांडव अंदर की नीडला वर्ष पड़क अब एम ले सो अब स्टेवल्ची एंकं अड़ीन रामलवारी गुड़ी काबट्टी आड़ स्टेलो प्लेसो आड़ चूप्चो दाने गोवदे बट वा इलासी एंतम बट भीमड़ वेट वर्ष को बंडराई तीन अभी भीम मल्लारेड्डी अपड़ी इध मल्लारेड्डी पल्ले ओके फ्रेंड्स మీరు ఇట్లా రావాలనిపిస్తే రావచ్చు ఫ్యామిలీ తోటి పక్కా సూపర్ లొకేషన్ ఇది ఫ్యామిలీ చాలా మంది వచ్చిల్లు చిన్న పిల్లల తోటి సహా రావచ్చు ఇక్కడ అంతా బాగుంది నేచురల్ సండే సండే వెకేషన్ కి వచ్చినా పర్లేదు అంతా సూపర్ ఉందంట కదా బాగుంది బాగుంది మీకు వాటర్ వాటర్ అయినా టాయిలెట్ ఫెసిలిటీ అయినా చాలా బాగుంది టెంపుల్ లా కూడా కూర్చోవచ్చు వర్షం కొట్టినా గానీ ఏ ఇబ్బంది లేదు ఓకేనా ఫ్రెండ్స్